అనంతపురంలోని రిటైర్డ్ సైనిక ఉద్యోగులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ బ్యాంకులో తమ ఫ్లాట్లను లోన్ పెట్టి కట్టుకోవడానికి లోన్ తీసుకుంటున్నామని కానీ ఇప్పటివరకు కాంట్రాక్టర్లు పునాదులు వరకు మాత్రమే వేశారని ఇల్లు నిర్మాణం చేయకుండానే తమ పేర్లతో ఖాళీ చెక్కులు తీసుకుని డబ్బులు డ్రా చేసి కాంట్రాక్టర్లు మరియు మధ్యవర్తులు బ్యాంకు వారు కలిపి చేశారని రిటైర్డ్ సైనికులు మీడియాతో వాపోయారు. 2.5 లక్షల 2.5 లక్షల కోరుతో మొత్తం ఎవరెవరు శాంక్షన్ అనేది అందరితోనూ డ్రా చేశారు. వర్కులు చేయలేదు. కొన్ని గుణాలు లేవు నిలిచిపోయినాయి. కొన్ని తర్వాత నిలిచిపోయినాయి. దాని తర్వాత మళ్ళీ 4 లక్షలు వాళ్ళే డ్రా చేస్తున్నారు. మాతో ఎంటీ చెక్కులు తీసుకున్నారు. ఎంటీ చెక్కులు తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే డ్రా చేసుకున్నారు. మాకు వర్క్ చేయలేదు ఇంతవరకు. 2.5 సంవత్సరం అయితే ఉంది. వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 6.5 లక్షల డబ్బులు ఉన్నాయి. మా వర్క్ గుణాది వరకే మా వర్క్ జరిగింది. మిగతా వర్కులు జరగలేదు. 2 నెలలు తిరిగితేనే దొరకరు. అటు పోతే మనిషి లేడంటారు. ఫోన్ తీయరు. మాట్లాడరు వాళ్ళు. మెయిన్ కారణం అంతా శేఖన్న రంగారెడ్డి కిరణ్. ఆ యూనియన్లో అప్పట్లో యూనియన్లో దాంట్లో ఉన్నోళ్ళు ఆ యూనియన్ మెంబర్స్ అంతా వర్క్ యాక్చువల్గా హౌస్ లోన్ తీసుకుంటే మామూలుగా ఫీల్డ్ ఆఫీసర్ పోయి వర్క్ చూసి ఎంత వర్క్ అయింది అని స్టేట్మెంట్ ఇస్తే దాని తర్వాత ఫర్దర్ లోను డ్రా కావాలి. కానీ వీళ్ళు ఏం వర్క్ దొరకనే డబ్బులు డ్రా చేసే ఇచ్చేసారు. వాళ్ళు తీసేసినారు. ఫ్రాడ్ చేసుకునే డబ్బులు తీసేసినారు. వర్క్ జరగలేదు. ఇప్పుడు కాంట్రాక్టర్ వర్క్ చేయడం డబ్బులు లేవు నా దగ్గర అంటాడు. వీళ్ళేమో డబ్బులు ఎవరు తిన్నారో మాకు తెలియదు. వీళ్ళేమో ఇచ్చేసినారు. ఒక్కొక్కరితో 6.5 లక్షలు కొంచెం ఎక్కువే తీసుకున్నారు. కొన్ని వర్క్ జరిగినాయి. వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి పని చేపిస్తున్నారు అటు ఉండి. ఈ 6.5 లక్షలు కాకుండా ఇది మాకు చాలా అన్యాయం జరిగింది. వీళ్ళు చేసిన పని అంతా వీళ్ళే అయితే కిరణ్, శేఖన్న, వరంగారెడ్డి వీళ్ళు ముగ్గురే అంతా 6.5 లక్షలు నేను క్యాష్ ఇచ్చాను బ్యాంక్ ద్వారా. 2 లక్షల రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా క్యాష్ ఇచ్చాను. సబ్సిడీ కూడా ఇంతవరకు నాకు పని జరగలే. ఆయన ఎండీ ఉంటాడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఎవరు అసిస్టెంట్ పంపించారు పలకడు. ఎప్పుడు చూసినా ఆబ్సెంట్లోనే ఉంటాడు. ఇది మా బాధ. ఎవరితో చెప్పుకోవాలి? ఈ వయసులో మేము ఎక్కడెక్కడ తిరగాల? 24 గంటలు ఆయన వెనకంటే తిరగడానికి సరిపోతుంది. కానీ ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుంచే తిరుగుతున్నాయి ఇక్కడ. ఇంతవరకు ఏమీ ఎఫెక్ట్ లేదు. ఎందుకు చేస్తున్నారు, ఆ విధంగా చేస్తున్నారో మాకు అర్థం కాదు. సబ్సిడీ అమౌంట్ కూడా గవర్నమెంట్ సబ్సిడీ వచ్చింది. ఎంతో మంది కష్టపడి సంపాదించుకుంటున్నారు. మోసం చేసి ఎవరు లేరు. వితంతుకు నేను పెన్షన్ తక్కువ తీసుకుంటున్నాము. పెన్షన్ తక్కువ తీసుకుంటున్నాను. విడవ ఎవరు లేరు. అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. అవుట్ ఆఫ్లో ఉంది. కాబట్టి మా పరిస్థితి ఇది. మేము ఏం చేయాలో మీకు నాయం చేయండి. ఎన్నిసార్లు తిరగాలి బ్యాంకుకు? నేను సింగిల్ పర్సన్ ఉంటున్నాను. సపోర్ట్ లేవు. బ్రదర్స్ అంతా వేరే చోటు ఉన్నారు. కాబట్టి మాకు మీరందరూ న్యాయం చేయండి. కాబట్టి మీటింగ్ కూడా అటెండ్ కాలేని పరిస్థితిలో ఉన్నాం. విత్ శాంక్షన్ చేసినట్టు కూడా మాకు ఇతర ప్రూఫ్ ఇవ్వలేదు. బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదు. సార్ రికవరీ చేస్తున్నాం. ఎట్లా మీరు చెప్పండి? తక్కువ జీతం. నేను బతకాల రెడ్డి వితౌట్ ఇన్ఫర్మేషన్ లో ఎట్లా చేయాలా? సైనిక సంఘం నుంచి గత 4 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం నడుస్తూ ఉంది. ఇది మాజీ సైనికుల సంఘం మాజీ అధ్యక్షుడు శేఖన్న అనే వ్యక్తి తన స్వార్థ రాజకీయాల కోసం రంగారెడ్డి అనే సివిల్ వ్యక్తిని, అతను ఒక బిజినెస్ మ్యాన్, అతన్ని ఇన్వాల్వ్ చేసుకొని అసోసియేషన్లో ఏదో బాగా చేస్తామని చెప్పేసి మాజీ సైనికులందరినీ నమ్మించి ఒక అసైన్మెంట్ ల్యాండ్ని మాజీ సైనికులతో కొనిపించి దాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి గవర్నమెంట్ నుంచి మేము తీసుకుంటా అన్నట్లా అన్నీ ఒక కథ నడిపి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. అసైన్మెంట్ ల్యాండ్ని ఫ్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిపించాడు. ఆ తర్వాత దాన్ని ఏం చేశాడు, ఈయన మాజీ సైనికులతో బ్యాంకుతో టైఅప్ అయ్యి లోన్లు ఇప్పిస్తానని చెప్పేసి ఒక్కొక్కరికి 6.5 నుంచి 9.5 లక్షల వరకు లోన్ శాంక్షన్ చేయించాడు. ఈ లోన్ని 2020 మార్చి 12 తారీఖున ఫస్ట్ ఫేజ్లో కొంత అమౌంట్ డ్రా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్
నెలలో వీళ్ళు ఒక లెటర్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఒక లెటర్ ఇప్పించుకున్నారు కాంట్రాక్టర్ ఒక లెటర్ ఇష్యూ చేసి సార్ మేము వర్క్ స్టార్ట్ చేశాము మాకు సెకండ్ ఫేజ్ ఇన్స్టాల్మెంట్ మాకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో లెటర్ ఇచ్చాడు బ్యాంక్ వాళ్ళు ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరిగింది 4 లక్షలు మిగతా వీళ్ళ మిగిలిన 4 లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తి ఫస్ట్ 2.5 లక్షలు ఇష్యూ చేయడం జరిగింది సెకండ్ ఫేజ్ లో 4 లక్షలు ఇష్యూ చేయడం జరిగింది థర్డ్ ఈ అమౌంట్ ని దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఎక్కడ పెట్టాడు ఏం చేసాడు ఎవరికి తెలియదు ఇంతవరకు అయింది భూమి గుణాది లెవెల్ లో పునాది కూడా కాలేదు కానీ బ్యాంక్ వాళ్ళు 1 ఇయర్ నుంచి ఈఎంఐలు కట్ చేస్తున్నారు ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ ఒక బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ ప్రాసెస్ ఏమంటే ల్యాండ్ లోన్ శాంక్షన్ అయిన తర్వాత ఫీల్డ్ విజిట్ చేసి ఫీల్డ్ నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్మెంట్ ప్రకారం వాళ్ళు లోన్ ఇష్యూ చేయాలి కానీ వీళ్ళు ఎటువంటి వెరిఫికేషన్ లేకోకుండా వీళ్ళు బ్యాంక్ వాళ్ళు రంగారెడ్డి శేఖన్న అనే వ్యక్తులు కుమ్మక్కై వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరిగింది ఆ అమౌంట్ని ఇప్పుడు మెంటలీ వీళ్ళు బ్లాక్మెయిల్ ఏం చేస్తున్నారంటే బ్యాంక్ వాళ్ళు మేము ఇన్స్టాల్మెంట్ కట్టము అంటే సార్ మీరు డిఫాల్టర్ కిందకి వెళ్ళిపోతారు మేము ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము ఫస్ట్ మాకు ఇన్స్టాల్మెంట్లు మీరు రెగ్యులర్గా కట్టండి అని మళ్ళీ ఇన్స్టాల్మెంట్లు కట్టించుకుంటున్నారు ఒక పక్కన మేము ఇన్స్టాల్మెంట్లు కట్టాలి ఒక పక్కన మా ఇల్లు ఇల్లు కట్టలేదు మేము ఇల్లు కట్టలేదు కాబట్టి మేము బయట ఎక్కడైనా రెంట్కి ఉండాలి రెంటెడ్ హౌసుల్లో ఉంటూ ఇన్స్టాల్మెంట్లు కడుతూ మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు మేము వచ్చిన మాకు వచ్చే పెన్షన్లు ఇన్స్టాల్మెంట్లు కట్టి ఆ తర్వాత రెంట్లు కట్టుకుంటా మీరు చేయక మీరు పనులు చేయలేక ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు దాదాపు 1 ఇయర్ నుంచి బ్యాంకు చుట్టూను శేఖన్న రంగారెడ్డి అనే వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఇంతవరకు ఎవరు రెస్పాండ్ కాలేదు ఈ వీళ్ళ వయసు చూడండి సార్ ఒక్కొక్కరు దాదాపు 70-80 సంవత్సరాల నుంచి వయసు ఉంది వీళ్ళు ప్రతిసారి ఎప్పుడు ఇటుకొచ్చినా కానీ ఇండివిజువల్ వస్తే రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు ఒక్కొక్కరు వస్తే వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వరు మీరు పద మీరు మీకు చేతనైంది చేసుకోపండి అని చెప్పి పంపించినారు ఇప్పుడు యూనియన్ అందరూ వచ్చేదలకే వీళ్ళందరూ కొంచెం మేము సాల్వ్ చేస్తాము మేము సాల్వ్ చేస్తాము అని తిరుగుతున్నారు కానీ ఇంతవరకు ఎటువంటి సొల్యూషన్ లేదు ఇది ముఖ్య కారణం దీంట్లో రంగారెడ్డి శేఖన్న అనే వ్యక్తి ఈ బ్యాంకును కూడా తప్పుదోవ పట్టించేసి బ్యాంకు వాళ్ళతో కూడా ఈ కుమ్మకై బ్యాంకును తప్పుదోవ పట్టించి ఈ డబ్బులు డ్రా చేసుకున్నారు ఈ డబ్బులన్నీ బ్యాంకు రికవరీ చేస్తుందా లేదంటే మేము ఫర్దర్గా ఏ విధంగా ఎవరిని అడుక్కోవాలనేసి మాకు దయనీయ పరిస్థితిలో మేము తిరుగుతూ ఉన్నాం మాజీ సైనికుల ఇండి కూడా దేశం కోసం మేము పని చేయగలము దేశాన్ని రక్షించే కోసం మా ప్రాణాలను సైతం అడ్డం పెట్టి మేము పనిచేసి వచ్చినాము కానీ ఇక్కడ ఉన్న ఈ దొంగల చేతుల్లో మేము మోసపోయి ఎవరిని అడుక్కోవాలన్నా మా ఆత్మాభిమానం అడ్డొస్తుంది నేనే మోసపోతే ఇంకా దేశాన్ని నేనేం కాపాడినాను నన్నే మోసం చేసినప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి వీళ్ళ నుంచి ఎట్లా దేశాన్ని కాపాడాలి దేశాన్ని బార్డర్లో కాపాడుతున్నాం కానీ ఇంటర్నల్గా ఒక్కరిని కూడా మనం కాపాడలేకపోతున్నాం అనేసి ఇప్పుడు మేము మా ఆత్మభావం అడ్డొస్తూ ఉంది మేము ఎవరినైనా పోయి రిక్వెస్ట్ చేయాలన్నా లేదంటే ఎవరైనా అడుక్కోవాలన్నా కానీ మాజీ సైనికులు ఎప్పుడైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక వ్యక్తి ఏదైనా చెప్తే దాన్ని నమ్ముతారు బిలీవ్ చేస్తారు అలాగే మేము కూడా మాజీ సైనికులు మా వాళ్ళు మాకోసం ఎవరైనా చేస్తున్నారనే ఉద్దేశంతో మాకోసం ఏదో మంచి పని చేస్తున్నారనే ఉద్దేశంతో మేము ముందుకు మిమ్మల్ని నమ్మి వస్తే మీరు ఈ విధంగా నట్టేయడం ఉంచి ఈరోజు మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోకండి అనేసి దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఇంకా మంచిదైపోయింది మేము మధ్యలోనే కొంచెం మేల్కొన్నాం లేకపోతే దాదాపు 40 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఇది గొటాల జరుగుతూ ఉండింది స్టార్టింగ్లోనే ఇది ఇంకా 60 ఇండ్లతోనే స్టార్ట్ అయింది 400 ఇండ్లు మొత్తం ఉండేది 60 ఇండ్లతోనే దాదాపు 4 కోట్ల రూపాయలు ఇప్పుడు గొటాల జరిగింది ఈ గొటాలను బయటికి తీయడానికి 2 సంవత్సరాల నుంచి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చినాము ఎస్పీ గారికి ఇచ్చినాము ఏ ఒక్కరి నుంచి ఎటువంటి స్పందన లేదు ఇంతవరకు